హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో ఏంటంటే వెజ్ కట్లెట్స్. వెజ్ కట్లెట్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు అండి. ఈ వెజ్ కట్లెట్స్ని మనము చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇచ్చామంటే వాళ్ళకి ఎనర్జీ తొందరగా వస్తుంది. అదేవిధంగా మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఇవి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ లేదు డిన్నర్గా తీసుకోవచ్చు. వెజ్ కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, 1 కప్ ఆనియన్స్, 1 కప్ క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఫ్రై చేసుకుని పౌడర్ చేసి 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మొత్తం స్పైసెస్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ టమాటా పీసెస్ని వేసుకోవాలి. 1 కప్ క్యారెట్ని ఈ విధంగా తురిమి వేసుకున్నాను, మీకు పీసెస్ కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. అదేవిధంగా 1 కప్ పొటాటోని అంటే బాయిల్ చేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసిన పొటాటో ఆలూని వేసుకోవాలి. అదేవిధంగా పన్నీర్ 1 కప్ వేసుకుంటున్నాను, ఇది హోమ్ మేడ్ పన్నీరు. పన్నీర్ని పీసెస్ లాగా కట్ చేయకుండా ఈ విధంగా పౌడర్ లాగా అంటే పొడి పొడిగా చేసుకుని ఇందులో వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత అంటే స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. 5 మినిట్స్ తర్వాత 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటారు కదా, ఆ పౌడర్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా శనగపిండిని 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అంటే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. తర్వాత ఇందులోకి కొత్తిమీర 1 కప్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కార్న్ ఫ్లోర్ ప్లేస్లో కానీ శనగపిండి ప్లేస్లో కానీ సేమ్ ఒకటే అన్న యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఈ కట్లెట్స్ షేప్స్ రావటం కోసం ఫ్లోర్ని యాడ్ చేస్తాము. ఈ వెజిటేబుల్స్ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా షేప్స్ అనేటివి చేసి పెట్టుకోవాలి. మీకు కావలసిన షేప్స్లో చేసుకోవచ్చు. పిల్లలకైతే స్టార్స్ కానీ హార్ట్ అలాంటివంతా డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. తర్వాత కట్లెట్స్ని ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకుని ఈ కట్లెట్స్ని పెట్టి 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ కట్లెట్స్ అనేటివి కాస్త సాఫ్ట్గానే ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుని కాస్త లైట్గా డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకు క్రిస్పీగా వస్తుంది. లేదు మనకు హెల్దీగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు కట్లెట్స్ క్రిస్పీగా కావాలనుకున్నట్టయితే శనగపిండి ప్లేస్లో బియ్య పిండిని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఆయిల్ని కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే కట్లెట్స్ క్రిస్పీగా వస్తాయి. ఇందులో మనం చాలా రకాల వెజిటేబుల్స్ని యాడ్ చేసాం, అదేవిధంగా పన్నీర్ని యాడ్ చేసాం. మీరు ఒకవేళ డైట్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఈ రెసిపీని కనుక ట్రై చేస్తున్నట్టయితే 3 లేదు 4 తీసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా మీరు ఆయిల్ని స్కిప్ చేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం టేస్టీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తొందరగా ఎనర్జీ రావాలి అంటే ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వెజ్ కట్లెట్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని 8 బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్నాము అంటే 3 డేస్ పాడవవు. మనకు ఎప్పుడు కావాలి అంటే మనం అప్పుడు ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. Please subscribe to our channel. Thanks for watching.